విశిష్టమైన వ్యక్తిత్వం విలక్షణమైన సేవతత్వం అంతకుమించి శక్తి మేర అందరికీ మంచి చేయాలనే విశాలమైన దృక్పథంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కీర్తి కిరీటంలో సేవా తరంగంలో ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతల పెళ్లి రోజు లయన్స్ క్లబ్ మెయిల్స్ ఆన్ వీల్స్ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 467 రోజులుగా కొనసాగుతున్న రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో అల్పాహారం పిండి వంటలు పండ్లు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఎనగండ్ల లింగయ్యం, బిఎం నాయుడు, లైన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ చైతన్య చార్టర్ ప్రెసిడెంట్ కొల్ల సైదులు ముదిరాజ్, చార్టర్ జనరల్ సెక్రటరీ సింగు రాంబాబు మేరు, జాటోత్ శంకర్ నాయక్, వాసవి క్లబ్ ఆర్సీ సమా శ్రీనివాస్, గట్టు వెంకటేశ్వర్లు, నేత్రనిధి టెక్నీషియన్ రమేష్ వెంకటేశ్వర్లు, డైమండ్ శ్రీనివాస్ తనయుడు, మాశెట్టి ధర్మతేజ, ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ, మాశెట్టి ఇందిర, మాశెట్టి కమల్, మాశెట్టి మౌనికం, ముత్త శ్రీధర్ దంపతులు, అక్కయ్య కొల్లూరు రాజేశ్వరి కుటుంబ సభ్యులు, ఇంకా లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ గీత దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 50 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు మిర్యాలగూడలో అద్వితీయంగా నడిపించబడుతున్నాయంటే మనకు ఏకైక వ్యక్తి మిర్యాలగూడలో నాకు తెలిసినంత వరకు అయితే నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. లయన్స్లోకి వచ్చిన కాడి నుంచి ముందుకెళ్తా ఉందంటే కారణభూతులైన వ్యక్తి మాశెట్టి శ్రీనివాస్ గారు, డైమండ్ శ్రీనివాస్ గారు. మాశెట్టి శ్రీనివాస్ గారు అంతకుముందు రీజన్ చైర్పర్సన్ ఉండి ఇప్పుడు కేబినెట్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని 467 రోజుకు తీసుకెళ్లాడు. ఇవాళ ఆయన పెళ్లి రోజు సందర్భంగా ఘనంగా నిర్వహించడానికి లయనిజం లీడర్స్ అందరూ వచ్చారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ సేవలు అనేది ఎవరు చేస్తారనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం, అవలోకన చేసుకున్నాము. ఎవరైతే సేవాభావం ఉందో సేవా తత్పరత ఉందో వారు మాత్రమే చేయగలరు. డబ్బున్నవారు చేయలేరు, టైం ఉన్నవారు చేయలేరు, డబ్బు టైము టాలెంట్ ఉన్నవారు కూడా చేయలేరు. కానీ ఒక్కరికి మాత్రమే వీలవుతుంది. సేవా తత్పరత ఉన్నది చేద్దాము, మనం చేసే దాంట్లో కూస్తో కాస్తో ఖర్చు పెట్టి ఆ సేవా తత్పరత వైపు కొంతమందికి అన్నార్థులకు ఆదుకోవడం కానీ, రక్తం లేని వాళ్ళకి రక్తం ఇవ్వడం కానీ, లేకపోతే కళ్ళు లేని వాళ్ళకి కంటి చూపు ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకేదైనా చేయాలి అనే తాపత్రయంతో ముందుకొచ్చేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. దాంట్లో భాగంగా శ్రీనివాస్ గారు అద్వితీయంగా ముందుకెళ్తూ అది ఈరోజు ఆయన పెళ్లి రోజు సందర్భంగా అందరూ వచ్చారు. వారి పెళ్లి రోజు నిర్వహించడానికి మాశెట్టి శ్రీనివాస్ గారు, గీతా మేడం గారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కార్యక్రమంలో భాగంగా వేద మంత్ర పూర్వక ఆశీర్వచనంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్రియ ప్రతిష్ఠతి ధనం ధాన్యం పశుపుత్ర లాభం శత సంవత్సరం సిద్ధే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విధానం సూర్యాభాం శ్రీయమీశ్వరి చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మహే సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వే దంపతి సమేతస్య దీర్ఘాయువు ప్రాప్తిరస్తు సకల దేవత అనుగ్రహ సిద్ధ్యర్థేన దంపతి శ్రేయాభివృద్ధిరస్తు యజమానస్య శ్రీనివాస నామదేశ్య వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు సకల దేవత అక్షయానుగ్రహ సిద్ధ్యర్థేన సర్వాభీష్ట సిద్ధిరస్తు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తైః స్మృతా మతి మతియః శుభాంత దాసీ. మనసంతనీదని అర్థేచగా తన వల పంతని కని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మారగా
చిన్ని చినుకులు తడిపెను మనసే. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటలే దేవాలయంగా ఏదిక చేసుకుని దేశంక తాలూకాటికి మనం ఉదయం యథావిధి కట్టుకుంటుంది జరిగింది. ఈరోజు నేను ప్రతిరోజు కూడా ఇదే చెప్తున్నాను, మాకు ప్రతిరోజు పండుగను. ఈరోజు మాసిటి శ్రీనివాస్ డైమాండ్ గీతామాత మరి వారి పెళ్లి రోజు చేసుకోవడం, గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవడం అనేది వారి మంచి మనసుకి వారి మంచి హృదయానికి చాలా చాలా అభినందనీయం. అదేవిధంగా ఇవాళ వాళ్ళ కుమార్తె ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. చూడండి, తండ్రికి పేరు కావాలంటే కొడుకులు కావాలి, కొడుకులు పేరు కావాలంటే తండ్రులు కావాలి. ఇక్కడ ఎవరికి ఎవరు ఎంత పేరు వస్తుంది అనేది ఆ భగవంతుడు తెలుసు తప్ప మనకు తెలియదు. అదేవిధంగా ధర్మతేజ కూడా ఆ పేరులోనే ఉంది ధర్మం అనేది. మరి గురువు గారికి ఆలోచన రావడం అనేది చాలా చాలా సంతోషం. మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారిని పెళ్లి రోజు సన్మానం చేయడం, ఇలాంటి పెళ్లి రోజులు ఎన్ని చేస్తున్నా తక్కువే. ప్రతిరోజు కూడా పెళ్లి రోజు లాగానే సంతోషంగా కలకలగా ఎప్పుడు కూడా ఆనందంగా వండుకుంటూ మిగతా వాళ్ళని ఆనందంగా గడుపుకుంటూ అందరినీ కలయికతోటి మరి గవర్నమెంట్ దేవాలయంలో మంచిగా ఇలాంటి కార్యక్రమం ఎన్నో ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతిరోజు ఆనందం అనేది మా అమ్మ నాన్న దగ్గర నుంచి చూస్తూ పెరుగుతూ ఉన్నాను. దాన్ని కలగలిపిన ఈరోజు ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అంటూ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ యాక్చువల్లీ వచ్చిన ప్రతి ఒక్కరికి మా బంధు కుటుంబం అంతా అందరికీ ధన్యవాదాలు. విజయాలగూడ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా 467వ రోజు ఈరోజు మనకు దాతగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాస్ గారు, అది మా అక్కగారు గీత, వారి పెళ్లిరోజు శుభాకాంక్షలు. మరికి వారి ఆ భగవంతుడు వారికి ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఆనందం ఉంది. ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 467వ రోజు చేరింది. ఈరోజు ముఖ్యంగా మన క్యాబినెట్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాస్ గారి గీతా గారి పెళ్లిరోజు, వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. అలాగే ఈ లైన్స్ క్లబ్ టీం అంతా వారికి ఎప్పుడూ నిత్య యవ్వనంగా కళకళలాడాలని మా కోరిక. ఈ మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం 467వ రోజు చేరుకుంది. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మన గోడ చైర్మన్ అయిన మాసటి దైమసింగ్ అది పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. హ్యాపీ మ్యారేజ్ అన్న, మా కుటుంబం తరఫున మొత్తం నీకు హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ అన్న. అలాగే దేవశ్రీ గారి బర్త్డే కూడా బర్త్డే విషయం చెప్తూ హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే టు దివ్యా, జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన ముబారక్, పిరంగనాథ్ వాల్తికన్. ఫోర్ లాంగ్వేజ్ లో చెప్పాను సార్. మా పెద్దనాన్నకి మా జీతమ్మకి వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇప్పుడు ఇలానే బ్లెస్సింగ్స్ తీసుకుంటూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇలానే లాంగ్ లీవ్ లైనిజం లాగానే మీరు ఎప్పుడు లాంగ్ లీవ్ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గత 5 సంవత్సరాలుగా సమాజ సేవలో ఉంటూ సమాజ సేవకి అంకితమై ఎన్నో లక్షల మంది పేద కడుపులను ఆకలిస్తూ ముందుకెళ్తున్న మా అన్న, మన అన్న మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ మరియు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ప్రేమాభ్యర్థనను కలుస్తూ ముందుకెళ్తున్న మా వదినైన మాశెట్టి గీతా గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఎటువంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని బాగుంటున్న వారికి ఆయురారోగ్యాలు అష్టౌశ్వర్యాలు కనిపించాలని కోరుకుంటున్నాను. ఈనాటి మా మాశెట్టి శ్రీనివాస్ గీత దంపతులకు వెడ్డింగ్ యానివర్సరీ తెలుపుతున్నాను. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ 100కు పైగా జరుపుకోవాలి, ఇంకా పై ఎన్ని మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పెద్దమ్మకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మా పెద్దన్న ఇంత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటే అలానే ఇంట్లో కూడా అలానే సపోర్ట్ ఉంటుంది మా పెద్దమ్మ నుండి. అండ్ మా పెద్దమ్మ కూడా ఇంట్లో అంత మా ఫ్యామిలీ అందరినీ తీర్చిదిద్దింది, అలానే మా పెద్దమ్మ కూడా మా పెద్దమ్మకి అంతా సపోర్ట్ చేస్తారు. ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అక్కడే బాగా హ్యాపీ మ్యారేజ్ తమ్ముడికి.
ఇంటర్నేషనల్ మార్సటి శ్రీనివాస్ డైమండ్ గీత గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పని కోరుకుంటున్నాము. మరి వారు రోజు ఇక్కడ ఉచితాన్ని ఇచ్చా అల్పాహార వితరణలో అందరి పెళ్లి రోజులు చేస్తున్నారు. కానీ ఈరోజు వారే పెళ్లి రోజు ఇక్కడ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. రోజు 467 ఏడు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మా నాన్నగారి ఫేవరెట్ నెంబర్. మన మొబైల్స్ కానీ డైమండ్లో ఎవరిదైనా సరే మొబైల్స్ కానీ కార్ నెంబర్స్ కానీ ఏదైనా సరే లాస్ట్కి 7తోనే ఎండ్ అవ్వాలి. సో ఈరోజు అనుకోకుండా 467th డే మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాంలో అమ్మ నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ జరగడం చాలా సంతోషంగా ఉంది. సో మాకు సెలబ్రేషన్స్ అంటే ఎక్కడో కాదండి, మాకు సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ మీ అందరి ముందు. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన వాళ్ళందరికీ. ఇక్కడ మా పెళ్లి రోజు జరిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏ పడవలోనూ ఇంటి దగ్గర చేద్దామన్న ఆలోచనతో లాస్ట్ ఇయర్ అందరం కలిసి అనుకున్నాం. నాయుడు స్వామి వాళ్ళ బాబు మ్యారేజ్ విషయంగా ఊరు వెళ్తా ఉన్నాం. నైట్ 9 గంటలని చెప్పేసి మన వాలంటీర్ 10 గంటల కంటే హాఫ్ అన్ అవర్లో ఫ్లెక్సీతో సహా రెడీ చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి తీసుకురావాలంటే డోనర్ని దేవులాడాలి. డోనర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని తీసుకురావాలంటే ప్రాక్టికల్గా మాకు ఈరోజు అర్థమైంది. మనకు గుడ్ న్యూస్ ఉంది అంటే మనం టెంపుల్కి వెళ్తాం. టెంపుల్లో ఆయన అయ్యగారు ఏం చేస్తున్నాడు, అభిషేకాలని అర్చనని కొంచెం ఎక్కువ అకేషన్ అంటే దాన్ని తప్పించుకొని మనం ఇక్కడికి రావడానికి ఎంత ఆరాట పడుతున్నారు డోనర్స్ కానీ డోనర్స్ తీసుకొచ్చిన వాళ్ళు కానీ. ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు చాలా 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 విలువైన సమయం, విలువైన టాలెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా అంటే 3000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. మరి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసి చేసినప్పుడు మాత్రమే ఆ డోనర్స్కి ఎంత హ్యాపీనెస్ ఉంటుందనేది నాకు ప్రాక్టికల్గా తెలిసింది. ఈరోజు మనం రోజు చేస్తూ ఉన్నాం, అందరికీ చేస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ వారి వైపు నుంచి కూడా మనకున్న టెన్షన్ ఉంది. వాళ్ళు రావాలి పోవాలి, హాస్పిటల్ అంటే చూడాలి, హాస్పిటల్లోనే అంటున్నారు గుడికి పోయి అడిగినప్పుడు. అయితే ఇది ఈ కార్యక్రమం 467 రోజుల నుంచి వచ్చిన దాతలకి చేసే సర్వే చేసే వాలంటీర్స్కి అలాగే మన మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఆ అమ్మవారి కరుణ, అయ్యప్ప స్వామి కరుణ అందరికీ ఉండాలని, ఇది నిరంతరం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిసిందిగా తెలియజేస్తాను.